శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు చాలా రోజులుగా కర్తృత్వ భావనను విడిచిపెట్టి చేయవలసినటువంటి కర్తవ్యాలను నిర్వహించుకోమని సలహా ఇస్తూ వస్తున్నాడు. కేవలం నాకు విహితమైనటువంటి కర్తవ్యాలను చేయటం నా బాధ్యత అనే అభిప్రాయంతో చేయవలసినటువంటి సత్కర్మలన్నిటినీ చేయమని సలహా ఇస్తున్నాడు. దానికి త్యాగం అనే పేరు కూడా పెట్టాడు. కర్తృత్వాన్ని అలాగే కర్తృత్వ భావనను గాని దానితో పాటుగా కర్మఫలం మీద అపేక్షను గాని ఈ రెండిటిని విడిచిపెట్టడం అనే అంశాన్ని పరమాత్మ త్యాగంగా కీర్తిస్తూ దీన్ని సాత్విక త్యాగం అని కూడా కీర్తించి పెట్టాడు. ఇది పరమాత్మ మనకు సలహా ఇస్తున్న వ్యవహారం. ఎందుకు నేనే కర్తను అని అనుకోకూడదు, నేను కర్తను అని అనుకుంటే తప్పేంటి? నేను కర్తనై ఉండగా, చేయవలసిన వాడిని నేనే అయి ఉండగా నేను కర్తను అనుకుని చేస్తే తప్పేంటి? నాకు దాని మీద బాధ్యత ఏర్పడుతుంది కదా, బాధ్యతతో మరింత జాగ్రత్తగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇట్లాంటి సందర్భంలో నువ్వు కర్తవు కావు అని అనుకో, నేను కర్తను కాను అనే భావనను చేసుకో, త్యాగంతో సత్కర్మలను చేసుకో అని సలహా ఇవ్వటంలో పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అని చాలామందిని తొలచివేసేటువంటి ప్రశ్న. ఎందుకు విడిచిపెట్టుకోవాలి ఈ కర్తృత్వాన్ని అని, దానికి పరమాత్మ ఒక విధమైనటువంటి సమాధానాన్ని మొదటి అధ్యాయాలలో చెప్పనే చెప్పాడు. కర్తృత్వం అనేది ఒక భ్రమ, కర్తృత్వం అనేది శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపానికి ఉన్నది కాదు, అది కేవలం మనం భ్రమలతో ఆరోపించుకునేది మాత్రమే. శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపానికి కర్తృత్వం లాంటి ఏ విశేష గుణమూ లేదు అనే విషయాన్ని చెప్పనే చెప్పాడు. దానితో పాటుగా మనకు అర్థం కావటానికి ఆ కర్తృత్వం లేకపోవటం అనే అంశం మనకు కొంచెం దగ్గర అవ్వటానికి పరమాత్మ మరొక కోణంలో ఉపదేశం చేయదలుచుకున్నాడు. కర్తృత్వం అనేది ఎవరికి ఎందుకు లేదు, లేదా ఎవరూ కర్తృత్వాన్ని ఎందుకు భావించకూడదు, నేనే కర్తను అనేటువంటి భావనను ఎందుకు చేయకూడదు అనే విషయం మీద పరమాత్మ ఒక చిన్న లాజిక్ లాంటిది చెప్పదలుచుకున్నాడు. దానికి నాలుగు శ్లోకాల ఉపదేశాన్ని పరమాత్మ వాడుకోదలుచుకున్నాడు. పరమాత్మ చెప్పబోయేటువంటి వివరణకు వెళ్ళే ముందు పరమాత్మ చెప్పబోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకునే ముందు మనం ఉపోద్ఘాతంగా లేదా పరమాత్మ చెప్పబోతున్నటువంటి అర్థాన్ని విషయాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఒక చిన్న మెట్టు లాంటి విచారణను చేసుకుందాం. దానికి మహాభారతంలో ఉండే ఒక చిన్న ఉపాఖ్యానాన్ని వాడుకుందాం. మహాభారతంలో అనుశాసన పర్వంలో ఒక ప్రారంభంలో చిన్న ఉపాఖ్యానం ఉంది. గౌతమి అని ఒక వృద్ధ తాపసి, ఈవిడికి పిల్లవాడు ఉండేవాడు, ఒకడే కొడుకు. బహుశా ఆవిడకి భర్త ఉన్నట్టు అనిపించటం లేదు, ఆవిడేదో తపస్సు చేసుకుంటోంది, శాంతంగా ఉండటానికి ప్రయత్నం చేసుకుంటోంది. ఈ లోపల ఈ పిల్లవాడిని ఓ పాము కరిచింది, పిల్లవాడు మరణించాడు. పిల్లవాడు మరణించాడు అని పాపం బాధపడుతూనే ఉంది. కానీ ఏం చేస్తాం, నా కర్మ ఇలా ఉంది అని అనుకుంది. పిల్లవాడికి ఆయుస్సు లేదు, నాకేమో పిల్లవాడిని చూసుకునేటువంటి అదృష్టం లేదు, అందువలన ఇలా జరిగింది అని ఏదో తనకు తాను ఓదార్ప మాటలేవో చెప్పుకుంది. ఈ లోపల అర్జునకుడు అని ఒక బోయవాడు ఈ కాటు వేసినటువంటి పామును పట్టుకుని తెచ్చాడు. ఆ బోయవాడికి ఈ గౌతమి అనేటువంటి తాపసి మీద కొంచెం భక్తి ఉంది, మంచి మార్గంలో ఉంది, ప్రశాంతంగా ఉంటుంది అని గౌరవం ఉంది. అందువలన అటువంటి తాపసి పుత్రుణ్ణి నువ్వు కాటు వేస్తావా అని సర్పం మీద కోపంతో సర్పాన్ని పట్టుకు తెచ్చాడు. ఆ పాముని కట్టేశాడు కూడా. పాముని ఎలా కట్టాడో ఏదో ఒక మొత్తం మీద కట్టాడు. కట్టి ఈ తాపసి ముందు పెట్టి, ఏమమ్మా మీ అబ్బాయిని ఈ సర్పమే కరిచి చంపేసింది, అందువలన నువ్వు ఎలా చెప్తే దీన్ని అలా సంహరిస్తాను, నువ్వు ఖండఖండాలుగా నరకమంటే ఖండఖండాలుగా నరుకుతాను, లేకపోతే నువ్వు కాల్చి సంహరించమంటే కాల్చి సంహరించేస్తాను, ఏదో విధంగా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. ఆవిడంది, సర్పాన్ని సంహరించినంత మాత్రాన, దీన్ని ఏదో చేసినంత మాత్రాన నా పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా? బతకడు కదా.
బతకనప్పుడు నేను ఎందుకు దీన్ని సంహరించమని చెప్పాలి నీకు, కాబట్టి దాని మానాన దాన్ని పోని విడిచిపెట్టేయ్ అని అంది. అంటే ఈ అర్జునుడు కొత్త లాజిక్ లేవదీశాడు. ఈ దీనికి కరవటం లేదా కాటు వేయటం అనేది స్వభావంగా ఉందమ్మా. ఈ రోజు నీ పిల్లవాడిని కాటు వేసింది, రేపు ఇంకోడిని కాటు వేస్తుంది, ఇంకోడు దీని బారిన పడతాడు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నష్టపోతూనే ఉంటారు. ఇలాంటి నష్టాలు ఏవి రాకుండా ఉండాలి అంటే మొదలు దీన్ని పూర్తి చేసేయాలి, ఇక్కడ మొదలు ఈ సర్పాన్ని సంహరించేసేయాలి అని అన్నాడు. అంటే ఆవిడ ఎందుకైనా మనకి ఇవన్నీ ఎందుకు అంటూ ఉంది. ఈ లోపల ఈ కట్లలో ఉండేటువంటి పాము, ఈ పాము మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓరి అర్జునక, నాకేమిట్రా సంబంధం, నాకు ఈ గౌతమీ పుత్రుడి మీద ఏమైనా కోపం ఉందా, తాపం ఉందా, ఏముందని నేను కాటేశాను, వాడేదో నా తోక మీద కాలు పెట్టాడు అని ఏదో నా స్వభావం ప్రకారం కాటు వేశాను, వేసినంత మాత్రాన వాడి మీద నాకేమన్నా ద్వేషం ఉందా, పోనీ నేను కాటు వేసినంత మాత్రాన వాడు మరణించేశాడా, వాణ్ణి నిజంగా సంహరించింది ఎవరు అని ఆలోచించు, నేను కాదు మృత్యువు సంహరించింది, వాడికి మృత్యుకాలం సమీపించినందువలన నేను వాణ్ణి కాటు వేశాను, అంతే తప్ప నాకు స్వతంత్రత అనేది ఏమీ లేదు, నాకు వాడి మీద ద్వేషము లేదు, నాకు స్వతంత్రత కూడా లేదు, నేను స్వతంత్రంగా ఒక వ్యక్తినో లేదా ఒక ప్రాణినో పైకి పంపించటానికి శక్తి కలదానిని కాను, కాబట్టి నన్ను ఆడిపోసుకోవటం తప్పు, నీకేమైనా ధైర్యం ఉంటే వెళ్ళి మృత్యువును అడుగు అని అడిగింది. అర్జునకుడు దాన్ని ఒప్పుకోలేదు. అర్జునకుడు సర్పము ఒకళ్ళకొకళ్ళు వాదులాడుకుంటూ ఉంటున్నారు. ఈ లోపల మృత్యుదేవత అక్కడికి వచ్చింది. మృత్యుదేవతకు వచ్చి, ఎంతసేపటికి భూలోకంలో ఎవరు పైకి వెళ్ళినా నన్ను తిట్టుకోవటం అనేది పరిపాటైపోయింది, ప్రతి వాళ్ళకి ఇదో సరదా అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవటం, పైకి వెళ్ళే సమయంలో ఏదో మృత్యు వచ్చి కబళించింది అని అనేసుకోవటం ఇలా అందరూ చేస్తున్నారు. నాకేమి సరదా, నాకేం మానవుల మీద ద్వేషం, నేనెందుకు ఒక్కొక్కళ్ళని పైకి తీసుకెళ్తాను, నేనొక్కడిని చేయగలనా ఈ పనిని, నాకేమైనా ఈ విషయంలో స్వాతంత్ర్యం ఉందా, నాకు ఏమి స్వాతంత్ర్యం లేదు, ఎవరి కాలం సమీపిస్తే లేదా ఎవరికి ఈ భూలోకంలో కాలం పూర్తయిపోతే వారు నా వశానికి రావాలి, నేను ఏదో ఒక ప్రాణిని ప్రేరేపిస్తే ఆ ప్రాణి ద్వారానో లేదా ఏదో ఒక రోగాన్ని ప్రేరేపిస్తే ఆ రోగం ద్వారానో పైకి వెళ్ళిపోవాలి, ఇదే కదా ఉన్నది, ఇందులో నా స్వాతంత్ర్యం ఏముంది, నా ద్వేషం ఏముంది, అందరూ నన్నెందుకు ఆడిపోసుకుంటారు అని మృత్యుదేవత అడిగింది. ఇప్పుడు ఇద్దరు చేసుకునే వాదన కాస్త ముగ్గురు ట్రయాంగులర్ వాదన కింద మారిపోయింది. వీళ్ళు ముగ్గురు వాదులాడుకుంటున్నారు. వాదులాడుకుంటూ ఉండగా ఈ లోపల కాలదేవత వచ్చింది. కాలదేవత వచ్చి, ఇది బాగానే ఉంది, నేను బాగున్నంతకాలం అందరూ సుఖంగానే ఉంటారు, ఏమైనా చిన్న తేడా చేసేస్తే అబ్బో కాలం సరిగ్గా లేదు, కాలం బాగా లేదు, కాలం మంచిది కాదు, కాలం చెడిపోయింది, కాలం మారిపోయింది, అన్నీ నా మీదే అంటారు, ప్రతి వాళ్ళకి ఇదో ఒక సరదా కొత్త సరదా పుట్టుకొచ్చింది, ఇప్పుడు ఈ మృత్యువు అదే మాట అంటోంది, సర్పము అదే మాట అంటోంది, నేనేదో చేశాను నేనేదో చేశాను అని, నేనేం చేస్తాను, నాకేంటి సంబంధం, నేను కాలాన్ని నేను పరుగులు పెడుతూ ఉంటాను, నేను పరుగులు పెడుతూ ఉండగా నాతో పాటు కొంతమంది పరుగులు పెడుతూ ఉంటారు, పరుగులు పెడుతున్న వాళ్ళు కొంతమంది మధ్యలో ఆగిపోతారు, ఆగిపోవటానికి ఏం కారణం ఉంది అని ఎవరికి వాళ్ళు వెతుక్కోవాలి, నేను పరుగులు పెడుతున్నాను నాతో పాటు పరుగులు పెడుతున్న వాళ్ళు నేనున్నంతకాలం నేను పరుగులు పెడుతున్నంతకాలం ఎందుకు పరుగులు పెట్టడం లేదు, ఎందుకు మధ్యలోనే ఆగిపోవలసి వస్తుంది, ఎందుకు వారికి నాతో పాటు సమంగా పరుగులు పెట్టే శక్తి లేకుండా ఉంది అని ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు వారు చేసుకున్నటువంటి కర్మలు మాత్రమే దీనికి కారణం అని తేలుతుంది. వారు చేసుకున్నటువంటి కర్మలు నాతో పరుగులు పెట్టడానికి ఎంతకాలం సహకరిస్తాయో అంతకాలం నాతో పరుగులు పెడతారు, ఎప్పుడైతే ఆ కర్మలు పూర్తయిపోతాయో అప్పుడు వాళ్ళు పరుగులు మానేస్తారు. ఆ పరుగులు మానేసినప్పుడు ఈ మృత్యువు వస్తుంది, ఈ మృత్యువు ప్రోత్సహించినప్పుడు వేరేదో ప్రాణి వస్తుంది లేదా రోగం వస్తుంది మరొకటి వస్తుంది, వీటన్నిటికీ కారణం వాళ్ళ వాళ్ళ కర్మలు కాబట్టి నాకు ఏమీ స్వాతంత్ర్యం లేదు కాబట్టి నన్ను అనుకోవటం అన్యాయం, ఒకవేళ అనుకోదలుచుకుంటే కర్మలను అనుకోవాలి, కర్మలను ఎవరైనా మార్చుకోగలిగితే మార్చుకోగలరు, మార్చుకోండి, మార్చుకుని దాని ప్రకారం నడుచుకోండి, అంతే తప్ప నన్ను అంటే నేనేం చేయగలను అని కాలదేవత కూడా అంది. ఇప్పుడు కాస్త నలుగురు అయ్యారు,
ఒకవైపు సర్పం, ఒకవైపు మృత్యువు, మరొకవైపు కాలదేవత, మరొకవైపేమో అర్జునుడు, అర్జునకుడు. ఈ నలుగురు వాదులాడుకుంటూ ఉన్నారు. వాదులాడుకుంటూ ఉండగా గోమతి అనే తాపసి మాత్రం ఒక మాట చెప్పింది, వీళ్ళు చెప్పినవన్నీ నిజాలే, వీళ్లలో ఎవ్వరికీ బాధ్యత లేదు. ఎవరికీ బాధ్యత లేదు, బాధ్యత ఇటు మృత్యువుకు లేదు, అటు కాలానికి లేదు. కర్మలకు అని అనుకుంటే కర్మలకు కూడా అవేమి చేతన పదార్థాలు కాబట్టి కావు కాబట్టి వాటికి కూడా బాధ్యత లేదు. ఎవరు చేసుకున్న దానికి వారు బాధ్యత వహించాలి, ఎవరు ఏమి చేసుకుంటే దానికి ఫలితాన్ని వారు అనుభవించాలి. మానవులు వారు చేసుకున్నటువంటి క్రియలకు వారు బాధ్యత వహించాలే తప్ప ఒకవైపు మృత్యువుని కానీ, ఒకవైపు కాలాన్ని కానీ, మరొక ప్రాణిని కానీ ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేదు. ఇవన్నీ ఆయా సమయంలో ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆయా ప్రాణులు కానీ మృత్యువు కానీ కాలం కానీ పనిచేసే వ్యవహారాలే తప్ప ఈ మృత్యువుకి కాలానికి ప్రాణులకి ఎవరికి కూడా స్వాతంత్ర్యం అనేది లేనే లేదు అనే విషయం ఆవిడ తేల్చి చెప్పింది. తేల్చి చెప్పి ఆ సర్పాన్ని మాత్రం విడిచిపెట్టేయి, దానివలన మనకు అపకారం జరగలేదు అనే మాట తేల్చింది. సర్పాన్ని ఈ బోయవాడు విడిచిపెట్టేశాడు, కాలదేవత మృత్యుదేవత కూడా వెళ్ళిపోయినాయి అనేది అక్కడ చిన్న ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం ఏమిటి, లేదా రెండు ప్రధానమైన అంశాలున్నాయి. ఆ రెండు ప్రధానమైన అంశాలు ఏమిటి అంటే, పరమాత్మ ఇంతకాలంగా మనకు చెప్తూ వస్తున్నటువంటి మానవులు వారు చేసుకున్న కర్మలకు ఫలితాలను వారు అనుభవిస్తారు అనేటువంటి అంశం ఒకటి. మరొక వైపు రెండవ వైపు లేదా ప్రధానం అతి ప్రధానమైనటువంటి అంశం, ఏ సందర్భానికి ఏ ఫలితానికి ఏదో ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకు కానీ బాధ్యత ఉండదు. ఏ పని జరగాలన్నా, ఏ ఫలితం అందాలన్నా, ఏ సందర్భం జరగాలి అన్నా దానికి ఒక సముదాయ బాధ్యత అనేది ఉంటుంది, కానీ ఒక వ్యక్తికో ఒక వస్తువుకో ఆ బాధ్యత పరిమితం కాదు. వస్తువుకి వ్యక్తులకి బాధ్యతలు పూర్తయిపోవు, ఆ బాధ్యతలు చాలా వాటికి విస్తరించి ఉంటాయి, ఎన్నో అంశాలకు విస్తరించి ఉంటాయి. ఉదాహరణకు మనం చెప్పుకున్నటువంటి అంశంలో కర్మలు, అలాగే కాలము, మృత్యువు, సర్పము అనేటువంటి నాలుగిటి మీద, ఈ నాలుగిటి మీద కలిసి ఈ పిల్లవాడి యొక్క మరణం యొక్క బాధ్యత కలిసి ఉంది. ఈ పిల్లవాడి యొక్క మరణానికి బాధ్యత ఎవరెవరు వహించాలి అంటే ఈ నలుగురు సమానంగా వహించాలి. ఈ నలుగురు సమానంగా బాధ్యులు. అందులో ప్రధానమైనటువంటి కారణం అతని యొక్క కర్మ. ఆ అంశాన్ని పక్కన పెట్టేస్తే ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకు కానీ బాధ్యత లేదు. ఒక వస్తువు మీద ఎప్పుడూ పని జరగదు. దాన్ని శాస్త్రీయ పరిభాషలో కారణం ద్వారా ప్రతి కార్యము జరిగిపోదు. ఒక కారణం ఉంటే దాని ద్వారా కార్యం జరిగిపోతుంది అనేమీ లేదు, లేదు కూడా కాదు, అలా జరగదు. ఒక్క కారణం ద్వారా ఎప్పుడూ పని జరగదు. ఈ కారణాలన్నీ కలిసిన తరువాత, ఈ కారణాలన్నిటి యొక్క కలబోత అయినటువంటి సామగ్రి వలన కార్యం జరుగుతుంది. ఒక్కొక్క కారణం కారణంగా నిలుస్తుంది, అది కారణం కాదు అని కాదు, కానీ ఈ కారణాలన్నీ కలిసినప్పుడు వచ్చేటువంటి సామగ్రి ద్వారా కార్యం అనేది పుట్టుకొస్తుంది. ఒక్కొక్క కారణం ద్వారా కార్యం పుట్టదు అని శాస్త్రీయమైనటువంటి పరిభాషలో కూడా చెప్తారు, సామగ్రి కార్య ప్రయోజిక అని. కారణం కారణం, కారణాన్ని కాదనేందుకు లేదు, కానీ కారణాలన్నీ కలిసినప్పుడు అవి సామగ్రిగా మారినప్పుడు కార్యం అనేది పుట్టుకొస్తుంది. కాబట్టి ఒక్కొక్క అంశం మీద ఏ రకమైనటువంటి బాధ్యత పూర్తిగా ఉండదు అనేది ఈ ఉపాఖ్యానం ద్వారా మనం ఇప్పుడు తీసుకోవలసినటువంటి అంశం. ఈ అంశాన్నే పరమాత్మ కర్తృత్వానికి కూడా వర్తింపజేస్తే, కర్తృత్వం అనేది కూడా ఒక కార్యం అనుకుంటే, లేదా కర్తృత్వం కూడా ఒక జరగవలసినటువంటి అంశం అని అనుకుంటే, ఆ కర్తృత్వానికి ఎవరిది బాధ్యత? మనమేమో నేనే కర్తను అని అనుకుంటున్నాం కాబట్టి నాదే బాధ్యత అని మనం తెలుసుకోవాలి. నాదే బాధ్యత, నేనే కర్తను అని మనం అనుకోవాలి. కానీ కర్తృత్వం అనేది ఒక అంశమైతే, ఒక కార్యమైతే, దానికి బాధ్యత ఒక వ్యక్తికో లేదా ఒక వస్తువుకో
పరిమితం అవ్వడానికి వీలు లేదు అని ఇప్పుడే చెప్పుకున్నటువంటి నియమం ప్రకారం చూస్తే ఇది తప్పు అవుతుంది. ఇది తప్పు. కర్తృత్వం అనేది కేవలం నేనే అని అనుకునేటువంటి అంశానికి పరిమితం కాదు. దాన్ని మించి కూడా ఈ కర్తృత్వం అనేటువంటి కార్యాన్ని నిర్ణయించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిని సరిగ్గా తెలుసుకున్నట్లయితే నేను కర్తను లేదా నేనే కర్తను అనేటువంటి భావన ఎంత తప్పైనటువంటి భావన అనే విషయం అర్థమవుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో నేనే కర్తను అనేటువంటి భావన ఎందుకు తప్పు అనే విషయాన్ని నిరూపించడం కోసం నాలుగు శ్లోకాల ఉపదేశాన్ని చేయబోతున్నాడు. అందులో ప్రథమ శ్లోకాన్ని మొదటి శ్లోకాన్ని ఉపోద్ఘాత రూపంగా ఇలా అంటున్నాడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. సిద్ధయే సర్వకర్మణాం. ఏ క్రియ పుట్టాలన్నా ఏ క్రియ కలగాలన్నా క్రియలన్నిటినీ పుట్టించటానికి లేదా క్రియలన్నీ సిద్ధించటానికి ఎన్ని కారణాలున్నాయి అంటే మానవుణ్ణి అడిగితేనేమో నేనే కర్తను అని అంటున్నాడు, నేనొక్కడినే చాలు, నేనొక్కడినే అన్నట్లు మాట్లాడుతున్నాడు. అది కాదు. సిద్ధయే సర్వకర్మణాం పంచైతాని మహాబాహో. ఐదు కారణాలున్నాయి ప్రధానంగాను. నేనొక్కడినే కారణం అని అనుకునేది తప్పే తప్పు, అది పూర్తిగా తప్పు. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. ఐదు కారణాలున్నాయి. ఆ ఐదు కారణాలన్నిటినీ నేను చెప్తాను. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. నేను చెప్తాను, నా వాక్యాల ద్వారా నీవు తెలుసుకో. ఈ ఐదు కారణాలను నా వాక్యాల ద్వారా నీవు బాగా అర్థం చేసుకో. ఈ కారణాలను కేవలం నేను ఈరోజు కొత్తగా చెప్పటం కాదు. ఈ కారణాలు సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. ఈ కారణాలన్నిటి గురించి సాంఖ్యంలో అంటే పదార్థాలను లెక్క పెట్టేటువంటి వేదాంతాలలో ఉపనిషద్ వాక్యాలలో చాలా స్పష్టంగా వివరించబడి ఉంది సాంఖ్యే. అంతేకాదు ఈ సాంఖ్యమైనటువంటి ఈ వేదాంతాలలో ఉపనిషద్ వాక్యాలలో కృతాంతే ప్రోక్తాని కర్మల యొక్క నిశ్చయాన్ని తెలిపేటువంటి భాగాలలో ఈ విషయం నిరూపించబడి ఉంది. దాన్ని నేను చెప్తాను, ఉన్న విషయాన్నే మరొకసారి అనువాదం చేసి చెప్తాను, జాగ్రత్తగా వినవలసింది అని పరమాత్మ ఈ శ్లోకంలో ప్రాథమికమైన ఉపోద్ఘాత రూపమైనటువంటి అంశాన్ని చెప్తున్నాడు. ఉపోద్ఘాతం అని మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే నేనే కర్తను, నేను మాత్రమే కారణము, నేనొక్కడినే కారణము అనే అంశానికి విరుద్ధంగా పరమాత్మ ప్రారంభంలోనే పంచ అని మొదలు పెడుతున్నాడు. ఒక్కడు లేదా ఒక వ్యక్తి ఒక వస్తువు కారణము కాదు. ఎన్నున్నాయి? కనీసం ఐదు ఉన్నాయి. పంచ. ఏమా పంచ? ఏమి ఐదు అంటే ఏతాని చెప్పబోతున్నాను. ఆగు. ఏతాని మహాబాహో, నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను నేను స్తుతితోనే ఈ మాట చెప్తున్నాను. నువ్వు చాలా గొప్పవాడివి మహాబాహో, ఎన్నెన్ని పనులైనా చేయగలిగినటువంటి వాడివి. ఏతాని పంచసంతి, ఐదున్నాయి. పంచైతాని మహాబాహో కారణాన్ని. దేనికి కారణాలు అంటే సిద్ధయే సర్వకర్మణాం కారణాన్ని. అన్ని కర్మలకు క్రియలన్నిటికీ కారణాలు ఐదు ఉన్నాయి. అవి పైన నేను చెప్పబోతున్నాను. నిబోధమే. నా వాక్యాల ద్వారా నీవు బాగా అర్థం చేసుకో. నా వాక్యాల ద్వారా అర్థం చేసుకో అంటే నేను చెప్పటం తప్ప మరొక గతి దీనికి లేదు అనే అంశం నువ్వు దాన్ని యథావత్తుగా అర్థం చేసుకోవద్దు. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. సాంఖ్యంలో అంటే వేదాంత వాక్యాలలో ఈ విషయం విస్తృతంగా నిరూపించబడి ఉంది. వేదాంత దర్శనానికో లేదా వేదాంత శాస్త్రానికో ఉపనిషత్తులకో ఉపనిషద్ వాక్యాలకో సాంఖ్యం అనే పేరు ఉంది. సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాయంతే పదార్థాః అత్ర ఇది సాంఖ్యం అని గాని లేదా సంఖ్యాయంతే పదార్థాః అత్ర ఇది సాంఖ్యం అని గాని సాంఖ్యం అనేటువంటి పేరు ఉపనిషద్ వాక్యాలకు వర్తిస్తుంది. ఈ సాంఖ్యం ఉపనిషద్ వాక్యాలలో వస్తువుల యొక్క తత్వాలు సరిగ్గా చెప్పబడతాయి.
వస్తువుల యొక్క తత్వాలు ఏ ఏ విధంగా ఉన్నాయి అని నిరూపణ సరిగ్గా చేయబడుతుంది అందువల్న దీనికి సాంఖ్యం అని పేరు లేదా అసలు పదార్థాలన్నీ అని లెక్కపెట్టి ఏ పదార్థము లేదు కేవలం పరమాత్మ స్వరూపం ఒక్కటే ఉన్నది అనే విషయాన్ని తీర్మానంగా ఈ అంశంలో చెప్తారు ఈ దర్శనంలో లేదా ఈ వేదాంత వాక్యాలలో చెప్తారు కాబట్టి దీనికి సాంఖ్యం లెక్కపెట్టి చూపించి లెక్క వేరే పెట్టనక్కర్లేదు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనే విషయాన్ని తేల్చి చెప్తుంది కాబట్టి దీనికి సాంఖ్యం అనే పేరుంది అటువంటి సాంఖ్యంలో చెప్పినటువంటి అంశాలు సాంఖ్యంలో కర్మల గురించి కర్మ కారణాల గురించి ఎందుకు చెప్తారయ్యా అని నువ్వు ప్రశ్నించవద్దు అది కృతాంతం కర్మల యొక్క నిర్ణయాన్ని తేల్చి చెప్పటం కోసం వచ్చినటువంటి దర్శనము కర్మల యొక్క నిర్ణయాన్ని తేల్చి చూపించేటువంటి వాక్యం అది అందువలన కృతాంతం కాబట్టి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాక్యం కాబట్టి అందులో ఈ విషయం తప్పకుండా ఉంటుంది కర్మల యొక్క స్వరూపాన్ని కర్మల యొక్క నిర్ణయాన్ని కర్మల యొక్క అంతాన్ని చివరిని కొనను తేల్చి చెప్పేది కాబట్టి దానికి కృతాంతం అనే పేరు కూడా ఉంది అటువంటి కృతాంతమైనటువంటి సాంఖ్యంలో వేదాంత వాక్యంలో చెప్పబడినటువంటి అంశాన్ని నేను నీకు చెప్తాను నిబోధమే ఏమని అంటే పంచైతాని సిద్ధయే సర్వకర్మణాం ఏ కర్మలైనా సరే ఏ క్రియలైనా సరే అవి పుట్టాలి అంటే ఐదు కారణాలు తప్పకుండా ఉండాలి అనే విషయం నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను అని అంటున్నాడు పంచైతాని మహాబాహో కారణాని నిబోధ అంటే సరిపోయేది మే అని ప్రత్యేకించి పరమాత్మ ఎందుకు చూపిస్తున్నాడు నా వాక్యం నేను చెప్తాను విను అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తే ఈ విషయాన్ని తేల్చి చెప్పగలిగినటువంటి శక్తి నాకు మాత్రమే ఉన్నది అని పరమాత్మ దృఢంగా అభిప్రాయపడుతున్నాడు సర్వజ్ఞుడైనటువంటి నేనే వేదోపదేష్టనైనటువంటి నేను మాత్రమే కర్మల యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలను కర్మలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి కర్మల యొక్క ఫలితాలేంటి కర్మలు ఎప్పటికీ ఆగుతాయి ఏ రకమైనటువంటి దుష్ఫలితాలను ఇస్తాయి వాటిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి ఎలా పుట్టుకొస్తున్నాయి ఎలా పెరుగుతున్నాయి ఎలా మార్పు చెందుతున్నాయి ఇలాంటి విషయాలన్నీ సర్వజ్ఞుడైనటువంటి నాకు మాత్రమే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలిసేందుకు అవకాశమే లేదు కాబట్టి మే నిబోధ నేను చెప్తాను విను ఇతరులు చెప్తే దానికి సరి అయినటువంటి ప్రామాణికత లేదు సరి అయిన ప్రామాణికత లేదు ఎందుకంటే వారు సర్వజ్ఞులు కారు వారేమి ప్రమాణాలైనటువంటి వేదవాక్యాల నుండి తీసి చెప్పటం లేదు ప్రమాణాలైనటువంటి వేదవాక్యాలు వేదాంత వాక్యాల నుండి తీసి చెప్పాలి తీసి చెప్పేవాడు సర్వజ్ఞుడై ఉండాలి కాబట్టి నేను పరమాత్మను సర్వజ్ఞుడిని అందులో ఏమీ సందేహం అక్కర్లేదు నేను సర్వజ్ఞుడినైనా సరే ప్రమాణ వాక్యాలైనటువంటి వేదాంత వాక్యాల నుండి ఈ విషయాలను తీసి నీకు చెప్తున్నాను చెప్తున్నాను కాబట్టి నా మీద విశ్వాసం ఉంచి నా యొక్క సర్వజ్ఞత మీద ఒక నమ్మకాన్ని ఉంచుకుని నీవు నేను చెప్పిన దాన్ని నిబోధ మొత్తం సరి అయిన రీతిలో అర్థం చేసుకో నితరాం బోధ సరి అయిన రీతిలో అర్థం చేసుకో పూర్తిగా కర్మల యొక్క స్వరూపాన్ని కర్మల యొక్క కారణాల యొక్క లెక్కను సరిగ్గా నువ్వు అర్థం చేసుకో అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు నేనే కర్తను అనేటువంటి భావనను మొగ్గలోనే తుంచేయాలి అనేటువంటి అభిప్రాయంతోనే పంచైతాని అని ప్రారంభిస్తున్నాడు ప్రారంభించి పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అని అంటున్నాడు ఏమా ఐదు పంచైతాని అని అన్నావు కదా ఏమా ఐదు అని అంటే దాన్ని పరమాత్మ పై శ్లోకంలో అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవంచైవాత్ర పంచమం అనే శ్లోకంలో లెక్కపెట్టి చెప్తున్నాడు అంటే స్థూలంగా చెప్పుకోవాలంటే ఈ శరీరం తథాకర్త ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు కరణంచ పృథగ్విధం ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు రకరకాలుగా ఉండేటువంటి ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటి
పన్నెండు కానీ లేదా అన్నిటినీ కలిపి మనస్సు అని కలుపుకుంటే పదకొండు కానీ లేదా మనోబుద్ధి అహంకారశ్చిత్తం అని నాలుగు కలుపుకుంటే పద్నాలుగు కానీ ఎన్నుంటే అన్ని కరణంచ పృథగ్విధం రకరకాలుగా ఆలోచించుకుంటే వచ్చేటువంటి సంఖ్యను మొత్తం చేర్చుకోవచ్చు. కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః రకరకాలైనటువంటి వాయువుకు సంబంధించినటువంటి చేష్టలు ఈ శరీరం కదలటానికి ఉపయోగపడేటువంటి వాయు ప్రభావాలు ప్రాణాపాన వ్యానోదాన సమానాల యొక్క ప్రభావాలు లేదా నాగ కూర్మ కృపర దేవదత్త ధనంజయాది వాయువుల యొక్క ప్రభావాలు వాటి యొక్క క్రియలు ఇవన్నీ కలిపితే వివిధాశ్చ పృథక్ చేష్టా ఇవన్నీ కాక దైవంచైవాత్ర పంచమం ఈ శరీరాన్ని ఈ ఇంద్రియాలను ఈ చేష్టలను లేదా ప్రాణాపానాదులను వీటన్నిటిని నడిపించేటువంటి ఆయా దేవతా గణము ఇవన్నీ కలిపితే ఐదు అవుతాయి. దైవంచైవ అత్ర పంచమం ఈ ఐదు సిద్ధయే సర్వకర్మణాం పంచైతాని మహాబాహో కారణాని. క్రియలన్నీ సిద్ధించాలంటే ఏ క్రియ అయినా సరే సరియైన రీతిలో బయటికి నడవాలి అంటే ఇవన్నీ ఉండి తీరాలి. శరీరం ఉండాలి, శరీరంలో జీవుడు ఉండి తీరాలి, అలాగే శరీరంలో ఆయా ఇంద్రియాలు పనిచేసేటువంటి ఇంద్రియాలు ఉండాలి, వాటితో పాటుగా పంచ ప్రాణాలు వాటితో పాటు పనికొచ్చేటువంటి ఇతర ప్రాణాలు ఉండాలి, ఇతర వాయువులు ఉండాలి, వీటన్నిటినీ నియంత్రించేటువంటి దేవతా సమూహం ఉండాలి. ఈ ఐదు కలిస్తేనే క్రియలు జరుగుతాయి అని. ఐదేమిటి, చాలానే ఉన్నాయి కదా అని అనుకుంటే గనక ఐదు విధాలు అని మనం తేలిగ్గా సమాధానం చెప్పుకోవచ్చు. ఐదు కంటే ఎక్కువే ఉన్నాయి అంటే దానికి నేనే కర్తను అనే భావనకు పూర్తి విరుద్ధమే కాబట్టి మనకేం అభ్యంతరం లేకపోవచ్చు. కానీ పరమాత్మ పంచ అన్నాడు కాబట్టి పంచవిధం అనే అర్థమైనా మనం పెట్టుకోవచ్చు. ఐదు రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏమిటి, మొదటిది అధిష్టానం, ఈ శరీరం. ఈ శరీరమే లేకపోతే ఏ రకమైనటువంటి క్రియ జరిగేందుకు ఆస్కారం లేదు. ఆ విషయంలో ఎవరికీ సందేహం లేదు. నేనే కర్తను అని అనుకునేవాడు కూడా ఈ శరీరాన్ని నేను అని అనుకునే నేనే కర్తను అని అంటున్నాడు కాబట్టి ఈ విషయంలో విప్రతిపత్తి ఏమీ లేదు. కానీ ఈ శరీరం ప్రతి దశలోనూ పనిచేయగలుగుతోందా? ఈ శరీరం ప్రాణాలన్నీ పైకి పోయిన తరువాత అలాగే పడుకుని ఉన్న తర్వాత వేరే పేరును కూడా తెచ్చుకున్న తర్వాత ఈ శరీరం పనిచేస్తోందా అంటే పనిచేయటం లేదు. కాబట్టి శరీరం మాత్రం చాలదు, దీనికి తథాకర్త లోపల ఒకడు ఉండాలి. ఆ లోపల ఉండేవాడు ఎవడు అంటే వాణ్ణి మనం జీవుడు అని అనుకుంటాము, లేదా ఆ జీవుడు మనస్సుని తన స్థానంగా చేసుకుని హృదయ స్థానంలో ఉండేవాడు అని శాస్త్రాలు చెప్తాయి, రకరకాల భాషలలో చెప్తాయి. పరమాత్మ మాత్రం ఇతనిని కర్త అనే పేరుతో పిలుస్తున్నాడు. కర్త అనే పేరుతో పిలవటం ద్వారా తాను చేసుకున్నటువంటి లేదా జరగబోయేటువంటి ఈ పనికి ఫలితాన్ని అనుభవించబోతున్నవాడు, భోక్తృత్వాన్ని తెచ్చిపెట్టుకోబోతున్నవాడు, అటువంటి వాడు లోపల ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నేను అని అనుకుంటున్నవాడు ఇతను కూడా ఉండాలి. ఇతను ఉన్నంతకాలమే ఈ శరీరం ద్వారా క్రియలు నడుస్తాయి. కాబట్టి అధిష్టానంతో పాటుగా శరీరంతో పాటుగా శరీరంలో ఉండేటువంటి ఈ శారీరకుడు లేదా కర్త భోక్త శరీరమే నేను అనే అభిమానంతో భ్రమతో ఉండేటువంటి వాడు ఇతను ఉండి తీరాలి. ఇతను లేకపోతే పని జరగదు. కేవలం శరీరమే ఉండి ఈ జీవుడు మాత్రమే శరీరము జీవుడు ఉంటే గనక ఏదో ఒక దశలో మనం నోటితో చెప్పుకోరాని దశ ఏమైనా వస్తే పనులు ఏమైనా జరుగుతున్నాయా అంటే పనులు ఏమి జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు అంటే ఈ జీవుడి యొక్క కరణాలు పనిచేయటం లేదు. జీవుడి యొక్క లేదా ఈ శరీరంలో ఉండవలసినటువంటి ఇంద్రియాలు సరి అయిన రీతిలో పనిచేయటం లేదు. కాబట్టి పని చేయాలి, పని జరగాలి అంటే ఈ కరణాలు కూడా ఉండి తీరాలి, ఇంద్రియాలు కూడా ఉండి తీరాలి. ఇంద్రియాలు ఉండి తీరాలి అంటే ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, చిత్తం ఉంది, లోపల ఉండేటువంటి ఇంద్రియాలు కొన్ని, అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు కొన్ని, కర్మేంద్రియాలు కొన్ని, పద్నాలుగు కానీ పన్నెండు కానీ పదకొండు కానీ ఉండేటువంటి ఇంద్రియాలు కరణంచ పృథగ్విధం. ఇవన్నీ గనక ఉంటే, ఈ కరణాలు ఇంద్రియాలు గనక ఉన్నట్లయితే
పని జరుగుతుంది, ఏదో ఒక పని జరుగుతుంది. ఇది లేకపోతే పని జరగదు. కేవలం శరీరం, శరీరంలో ఉండేటువంటి జీవుడు, ఇంద్రియాలు ఇవి మాత్రమే ఉంటే పని జరుగుతాయా? అంటే జరగదు కదా. శరీరంలో ఉండేటువంటి అవయవాలు కదలాలి. అవయవాలు కదలాలి అంటే లోపల వాయువులు పనిచేయాలి. లోపల వాయువులు గనక పని చేయకపోతే అవయవాలు సరియైన రీతిలో కదలవు. కాబట్టి అవయవాలు కదలటానికి వీలుగా లేదా శరీరమే కదలటానికి వీలుగా లోపల వాయువులు పనిచేసినప్పుడు మాత్రమే, వివిధాశ్చ పృథక్ చేష్టా అనే స్థితి వచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒక క్రియ జరగటానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే కుదరదు. కాబట్టి వివిధాశ్చ పృథక్ చేష్టా, రకరకాలైనటువంటి క్రియలు, వాయువుల ద్వారా వచ్చేటువంటి క్రియలు, అది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనేటువంటి ఐదు వాయువులకు సంబంధించినటువంటి ఐదు క్రియలు. అలాగే నాగశ్చ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేటువంటి ఐదు వాయువులకు సంబంధించినటువంటి క్రియలు, మొత్తం వెరసి 10 వాయువుల ద్వారా వచ్చేటువంటి 10 క్రియలు. ఇవి కనీస పక్షం మనం లెక్కించుకోవలసినటువంటి క్రియలు. కనీసం అంటే వివిధాశ్చ పృథక్ చేష్టా అంటే 10కి తగ్గకుండా ఉండేటువంటి వాయువుల యొక్క ప్రభావాలు, వాయువుల యొక్క క్రియలు. వివిధాశ్చ పృథక్ చేష్టా, ఇవన్నీ ఉంటే మాత్రమే క్రియ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇవన్నీ ఉంటే మాత్రం క్రియ జరిగిపోతుందా అని అంటే పరమాత్మ కుదరదంటున్నాడు. దైవం చైవాత్ర పంచమం అని, శరీరం ఉంటే సరిపోదు, లోపల కర్త అంటే మన ఉపాధికుడు అని శాస్త్రీయ పరిభాషలో చెప్పేవాడు ఉంటే సరిపోదు, వాడికి కరణాలుంటే సరిపోదు, వాయవేయమైనటువంటి చేష్టలుంటే సరిపోదు. వీటన్నిటినీ అనుగ్రహించటానికే ఈ శరీరంలో తిష్టవేసు కూర్చున్నటువంటి దేవతలు కూడా ఇందుకు బాధ్యత వహించవలసిందే, ఆ దేవతలు కూడా ఇందుకు సహకరించవలసిందే అని కూడా అంటున్నాడు. దైవం చైవాత్ర పంచమం అని ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు రకాల కారణాలకి ఒక్కొక్క దేవత ఉండటం అనేది ఉంది. అందులో శరీరం అధిష్టానం అనే దానికి పృథివీ దేవత అని, పృథివీ శరీరం అనేటువంటి శృతివాక్యాన్ని అనుసరించి పృథివీ దేవత అనేది శరీరానికి అధిష్టాన దేవత అని, అలాగే జీవుడి యొక్క ఉపాధి అయినటువంటి అంతఃకరణానికి ఒక దేవత ఉన్నాడని, చంద్రుడు కానీ లేదా రుద్రుడు కానీ దేవత అని పురాణ ప్రసిద్ధిలో ఉండేటువంటి దేవతను, అలాగే ఇంద్రియాలకు పంచ బాహ్యేంద్రియాలకు శ్రోత్ర స్పర్శన అలాగే చక్షు రసన ఘ్రాణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు దిగ్వాత వరుణ అర్క అశ్వినౌ అని ఐదు దేవతలు అని, అలాగే పంచకర్మేంద్రియాలకు ఆయా అధిష్టాన దేవతలు ఉన్నారని పురాణ ప్రసిద్ధిలో ఉండేటువంటి దేవతలు, పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు అలాగే మనోబుద్ధి అహంకార చిత్తాలకు చంద్ర చతుర్ముఖ రుద్ర విష్ణవః అనేటువంటి దేవతలు అనే నలుగురు దేవతలు ఉన్నారని, అలాగే ప్రాణాపాన వ్యానోదాన సమానాలకు అలాగే నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాదులకు ఆయా పురాణ ప్రసిద్ధులైనటువంటి దేవతలు ఉన్నారని, వీరందరూ కలిసి ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటారని ఉంది కదా, ఆ దేవతా సమూహం కూడా కావాలి. ఆ దేవతా సమూహం ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉండేటువంటి క్రియ జరుగుతుంది. దేవతా సమూహం లేనప్పుడు, ఆ దేవతల యొక్క అనుగ్రహం ఈ భాగాల మీద లేనప్పుడు క్రియ జరగదు. కాబట్టి నేనే కర్తను అని అనుకోవటానికి ఎవరికీ అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే అధిష్టానం అనే ఒక కారణం ఉండాలి, అందులో ఉండేటువంటి కర్త అనే జీవుడు కావాలి, కరణంచ పృథగ్విధం ఆయా ఇంద్రియాలు కావాలి, అలాగే వివిధాశ్చ పృథక్ చేష్ట వాయు విక్రియలన్నీ ఈ శరీరంలో జరగాలి, వీటన్నిటినీ అనుగ్రహించేటువంటి ఆయా దేవతాగణం ఉండి తీరాలి. ఉన్నప్పుడు మాత్రమే క్రియలు జరుగుతాయి, కానీ లేకపోతే క్రియలు జరగవు అని పరమాత్మ నిక్కచ్చిగా చెప్తున్నాడు. నిక్కచ్చిగా చెబుతూ నేనే కర్తను అనే భావనకు విరుద్ధమైనటువంటి భావనను అలవాటు చేసుకునే విధానాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాడు. నేనే కర్తను అనేది పరమాత్మ ఎందుకు తప్పు అని చెప్పటాన్ని సగమే చెప్తేనే మనకు సుమారుగా అర్థమైపోయింది.
నేనే కర్తను అంటే నేను మాత్రమే కర్తను నేను తప్ప ఇతరులు ఎవరికి ఇందులో సంబంధం లేదు అనే అంశం స్పష్టంగా మన భ్రమలలో ఉండగా అది పూర్తిగా తప్పని నేను కాక చాలా 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 అంశాలు ఇందులో బాధ్యత వహించవలసినవో లేదా భాగగ్రహణం చేయవలసినవో ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తూ ఉండగా నేనే కర్తను అనే భావన తప్పు అని మనకి సగంలోనే తెలిసిపోయింది కాకపోతే మిగతా సగం కూడా వినవలసిన అవసరం ఉంది కాబట్టి మిగతా సగం కూడా విని ఈ భావనను మనం స్థిరం చేసుకుందాం నేను సగమే వింటాను మిగతా సగం వినను అని మనం కూడా అనటానికి అవకాశం లేదు సగం వినడానికే నాకు విసుగు మిగతాది నేను వినను అని మనం అనలేము కాబట్టి సగం వింటేనే తెలిసిపోయినటువంటి ఈ భావనను పరమాత్మ మాటల ద్వారా మళ్ళీ మిగతా సగం కూడా విని జాగృతగా అర్థం చేసుకుందాం కానీ పరమాత్మ యొక్క ఆకూతాన్ని నేనే కర్తను అనే భావన తప్పు ఆ కర్తృత్వాన్ని విడిచిపెట్టుకుంటేనే ఆ కర్తృత్వ భావనను విడిచిపెట్టుకుంటేనే రావాల్సినటువంటి ఫలితం అందుతుంది అనేటువంటి భావనను సరిగ్గా అర్థం చేసుకుందాం అర్థం చేసుకుంటూ కర్తృత్వ భావన లేని ఫలాపేక్ష లేని సత్కర్మాచరణ వైపుగా మన మనసులను మనమే తిప్పుకుందాం మన మనసులను మరల్చుకుందాం అటువంటి మరచుకునే శక్తిని ఇవ్వవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. Now